ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి క్రీస్తు నామంలో శుభములు వందనం. దేవునికి స్తోత్రాలు. మరి సహోదరులు ఒకరికొకరు ఏమని చెప్పుకోవాలి? వందనములను చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందుగా ముందు వాక్యాన్ని చదువుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు నా చదువుకునే వాక్యము యోహాను సువార్త 4:19-24 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 4:19-24 చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీ తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొంచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రములు నాయన. ఈ యొక్క సాయంకాలం ఈ యొక్క సమయం అందు తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉండగా మా యొక్క ప్రార్థనలను మా యొక్క విజ్ఞాపనలను ఆలకించేవాడు అన్నామని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఎందు నిమిత్తమైతే ఇక్కడ నీ సన్నిధిలో మరి కూడుకొని ఉన్నామో సమస్తం ఎరిగిన వాడు అయి ఉండగా మరి యొక్క వాక్యాన్ని ధ్యానించే వాక్యాన్ని మాకు అనుగ్రహించి ఉన్నందుకు నీ చిత్తం ఏమిటో మాకు తెలియపరచండి. నీ చిత్త ప్రకారంగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకును వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దయచేయమని, మరి ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకొని గ్రహించగలిగే మనసును ప్రతి ఒక్కరికి ఇవ్వమని మా ప్రభును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి ప్రస్తామని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి భాగంలో మరి ప్రాథమికంగా చూసినట్లయితే ఇక్కడ ఒక సమరయ్య స్త్రీకను ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సంభాషణ జరుగుతూ ఉంది. ఇది గమనించినట్లయితే ఇక్కడ మనకి ముఖ్యంగా పాయింట్ ఏంటంటే ఆరాధించేటువంటి ఒక స్థలం. దేవుడు మరి ఎక్కడ ఉంటాడు? మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము ఏమిటి? మరి దేవుడు కట్టినటువంటి దేవాలయము ఎక్కడుంది? మరి ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. మరి ఆ స్త్రీ ఏమంటుందంటే ఈయన యేసుక్రీస్తుని చూసి మొదటగా ఈయన ప్రవక్త అని గ్రహించింది. ఎందుకంటే తనలో ఉన్నటువంటి లోపాలను చెప్పి ఉన్నాడు కాబట్టేసి. మరి ఎవరు చెబుతారంటే ప్రవక్తలు చెబుతారు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారిని మొదటగా నీవు ప్రవక్త అని గ్రహించిన తర్వాత కూడా లాస్ట్ క్వశ్చన్ కూడా నువ్వు మెస్సేవ్ అని చెప్పేసి అని కూడా చెప్తుంది. రాబోవాడు మెస్సేవ్ నువ్వు అని చెప్పేసి అని చెప్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే మరి ఈ యొక్క నీవు ప్రవక్తమని గ్రహించున్నాను అని మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. అంటే ఒకప్పటి కాలంలో ఎక్కడ ఆరాధించేవాళ్ళు? పర్వతముల మీద ఆరాధించేవాళ్ళు. మరి తర్వాత కాలంలో ఏమైంది? పర్వతలే చెబుతున్నారంట, యెరూషలేములో ఆరాధించాలి అని చెప్పేసి అని చెప్తున్నారంట. మరి అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు ఆమెతో ఒక సమాధానం చెబుతా ఉన్నాడు. అదేంటంటే, అమ్మా,
ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఏమంటాడు ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మరి అప్పుడు ఉన్నటువంటి సందర్భం ఎలా ఉందంటే మరి కొందరైతేనే ఉన్నా పర్వతం మీదకి వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి వారు అదే విధంగా యెరూషలేములోనికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళేసి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు మరి అప్పుడు ఆయన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు అమ్మా ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ముము అంటే ఈయన మాట ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడంటే మరి ఈనాటి కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మరి ఎట్లా ఉంది పరిస్థితి అంటే దేవాలయాలు తెరిచేటువంటి మరి ఆస్కారం లేదు ఎందుకంటే ఇది మన యొక్క ఈ యొక్క విపత్తు నుంచి మరి సందర్భాన్ని బట్టేసి మరి దేవాలయాలకు కూడుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో అది అప్పుడే ఒక కాలం వచ్చి ఉందన్నాడు అప్పుడే చెప్పాడు 2000 సంవత్సరం నాడే మొదటి శతాబ్ద కాలం అని చెప్పాను ఒక కాలము వచ్చుచున్నది అని అంటున్నాడు మరి ఆ కాలం అందు ఏమంటున్నాడంటే ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము అని చెబుతూ మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము రక్షణ ఈదుల్లో నుండి కలుగుతున్నది అంటూ ఇక్కడ కింద ఒక స్పష్టమైనటువంటి వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు ఏమిటంటే అది 23వ వచనంలో అయితే మరి ఈనాటి కాలంలో మరి ఇటువంటి విధంగా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో లేదో తెలియదు కానీ మరి ఎలా ఉందంటే అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అంటూ ఏమనంటే అది ఇప్పుడును వచ్చేయన్నది అది మొదటి శతాబ్ద కాలంలోనే మరి ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా పరిచయం చేసేటువంటి కాలంలోనే చెప్తూ ఉన్నాడు ఒక కాలము వచ్చుచున్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది తను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు మరి ఎట్లా ఆరాధించాలనుకుంటున్నాడు ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు కావాలంటున్నాడు మరి ఈనాటి కాలంలో మరి 100,000 మంది 1000 మంది 100,000 మంది వెళ్ళేటువంటి వీళ్ళు చెప్పుకున్నటువంటి మరి దేవాలయాలు లేకపోతే మందిరములు ఇంకా రకరకాల పేర్లతో పిలవబడుతున్నటువంటి ఇవి ఏమైపోయినాయి కాలాలు వేయబడిపోయింది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని బట్టి చూస్తే మరి ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఆరాధిస్తున్నారా మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పరిస్థితులు చూసినట్లయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు తొలగిపోతారేమో అని చెప్పేసి అని దొంగతనముగా రాత్రుల పూట మరి 1 గంట నుంచి లేదా 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా వాక్యాలు చెప్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇది ఎందుకంటే మనము శరీరాల యొక్క రక్షణ నుంచి కాపాడుకోవటానికి మరి డిస్టెన్స్ పాటించాలి మరి ఒకరినొకరిని అంటుకోవటం వలన వచ్చేటువంటి వ్యాధి నుంచి కూడా మనము కాపాడబడాలి కాబట్టేసి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క నిర్దేశించబడింది గ్రూపులుగా కూడుకోవద్దు అనేటువంటిది అయితే ఇప్పుడున్న కాలంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకుంటారేమో మేము మాత్రం చర్చిలు ఆరాధనలు కూడా పెట్టుకుంటాము అని చెప్పేసి అని ఈ విధంగా మరి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తూ ఉన్నారు అది వాస్తవానికి మరి దేవుడు అలా కోరుకున్నాడా అంటే ఆయన కోరుకున్నది అది కాదు అసలు మందిరం అంటే ఏంటి దేవాలయం అంటే ఏంటి అసలు మరి ఒకప్పుడు పర్వతం మీద ఆరాధించేవాళ్ళు అని చెప్పేసి చెప్పబడతా ఉంది మరి ప్రవక్తలు ఏమన్నా మీరు యెరూషలేములోనే ఆరాధించాలని చెప్పబడతా ఉంది మరి యేసు ప్రభు వారు ఏమంటారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వచ్చే ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి కాబట్టి పిల్లరా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పెట్టించినట్టయితే మరి ఒకప్పుడు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయం ఒకసారి చదవండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు
యెహోవా ఇలాగు ఆజ్ఞాయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండనో వాని నేను దృష్టించుచున్నాను మరి యెషయా గ్రంథంలో చెప్పబడుతున్న మాటను బట్టి చూసినట్లయితే ఎలా ఉందంటున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది మరి దేవునికే మరి ఇల్లు కట్టాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగిన సందర్భాన్ని బట్టి చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఏమంటున్నాడంటే అవన్నీ నా హస్త కృత్యములు కావా. మరి దేవుని చేత ఈ యొక్క ప్రకృతి కానీ సమస్తము కానీ మరి ఆయన చేతుల ద్వారాగా నిర్మింపబడి ఉన్నవి. మరి అయితే ఇవన్నీ కూడా నా హస్తకృతములు కృత్యములు నా అవి నా వలన కలిగినవి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వాని నేను దృష్టించున్నాను. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, మరి నలిగిన హృదయం కలిగిన వారే ఉండాలని చెప్పేసి అని స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రవక్తల యొక్క గ్రంథంలో. మరి అదేవిధంగా అపోస్తల కార్యాలు మరి స్టెఫన్ గారు ప్రసంగం ఒకసారి చూసినట్లయితే 7:47-50 చెప్తా ఉన్నాడు. అయితే సలోమాను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశమును భూమి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు ఎక్కడ నివసించడంట హస్తకృత ఆలయాలలో నివసించడు. మరి ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంది, దేవుడు కట్టిన దేవాలయం ఏది. మరి ఈ రకంగా మనం చూసుకుంటూ పోయినట్టయితే మరి దేవుడు కట్టినటువంటి దేవాలయం ఏది, ఆయన అయితేనే నేను హస్తకృతములైనటువంటి ఆలయములలో నేను నివాసం ఉండను, నా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము, నేను ఉండటానికి మీరు కట్టేటువంటిది ఎలాంటిది, నేను విశ్రాంతి విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది, ఇవన్నీ కూడా నా హస్తకృతములే అని అంటూ దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయంలో నివాసమవుతాడు. హస్తకృతములు మనుషులు చేత నిర్మించబడినటువంటి ఆలయములలో ఆయన నివసించడు అని చెప్పేసి అని స్పష్టంగా కలిగిస్తూ ఉన్నాడు. అందుకనే అపోస్తలుల కార్యాలు 17:24 కూడా ఒక మాట చెబుతున్నాడు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మరి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ హస్తకృతములైన ఆలయములలో నివసించడు. మరి అపోస్తలులు ఆనాడు 12 మంది మరి శిష్యులు 12 వ్యక్తి ఎందుకున్న తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మేడ మీద గదిలోనికి వెళ్ళారు. వాళ్ళు హస్తకృతములైనటువంటి ఆలయంలోనికి వెళ్ళాల, సమాజ మందిరంలోనికి వెళ్ళలేదు. వాళ్ళు అక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని గురించి ప్రధాన యాజకులు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే మరి యేసు ప్రభువు చెప్పినటువంటి మరి తండ్రి వద్ద నుంచి పంపవరు ఉన్నటువంటి వాగ్దానం కొరకు పరిశుద్ధాత్మని కొరకు కూడా ఇల్లు ఎదురు చూస్తూ కనిపెట్టుచు వాళ్ళు ఎక్కడ కూడుకుంటున్నారు, మేడ మీద గదిలో కూడుకుంటూ ఉన్నారు. మరి అక్కడ ఆ సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళు పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఉన్నారు. మరి ఈనాటి కాలం కూడా ఎలా ఉంది ఇప్పుడు అంటే ప్రతి ఒక్క ఇల్లు కూడా
దేవుని ఆలయంలాగా మన యొక్క దేహము దేవాలయం అంటేనే యేసు ప్రభువు అంటున్నాడు యోహాను సువార్త 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనం యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దీని లేపుదని వారితో చెప్పను మూడు దినములలో దాని లేపుదని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దాని లేపుదువా అనిది అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను ఇక్కడ దేవాలయం అంటే ఏమిటి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను మూడు రోజుల్లో లేపుతాను మరి వాళ్ళు ఏమంటారు 46 సంవత్సరములు కట్టారు ఈ దేవాలయాన్ని కట్టడానికి ఈయనది మూడు రోజుల్లో లేపుతాను అన్నాడు అని ఏమన్నారు తర్వాత అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు అయితే భూమి మీద మొట్టమొదటి దేవాలయము దేవుడు కట్టించాడు అది ఎక్కడ కట్టించాడు ఎవరు ఆదాము అంటే మొట్టమొదటి దేవాలయము ఆదాము మరి యేసుక్రీస్తు ఏమన్నాడు మూడు దినాల్లో దీన్ని పడగొట్టండి నేను లేపుతాను ఆయన శరీరం అనేటువంటి దేవాలయం గురించి చెప్పి ఉన్నాడు అంటే ఈ దేహము ఏమైపోయింది దేవాలయం ఎలా అవుతుంది దేవాలయము ఎలా అవుతుంది అంటే మన లేఖనాలను ఒకసారి పరిచయం చేద్దాం మరి ఆదాము గురించి చెప్పినట్టయితే భూమి మీద ఏమవుతుంది మొట్టమొదటి దేవుని ఆలయం ఎవరు కట్టారు దేవుడే కట్టాడు ఆ దేవాలయం ఏమిటంటే ఆదాము చాలా మంది చెబుతా ఉంటారు భూమి మీద కట్టినటువంటి మొట్టమొదటి దేవాలయము యేసుక్రీస్తు అంటారు యేసుక్రీస్తు దేవుని ఆలయం అంటారు అంటే వాస్తవానికి భూమి మీద మొట్టమొదటిసారిగా కట్టినటువంటి దేవాలయము ఎవరు అంటే ఆదాము అది ఎవరు కట్టారంటే దేవుడే తన స్వహస్తముతోటి మరి సృజింపజేసి ఉన్నాడు ఎవరా దేవాలయం అంటే ఆదాము మరి ఆదాము ఎప్పటి వరకు దేవాలయం ఎలా దేవాలయం అయ్యాడు మనం అనుకున్నాం దేవాలయం అంటే నాలుగు గోడలు కట్టేసుకొని పైన స్లాబ్ వేసుకొని మరి పెట్టుకుంటే అది దేవాలయమా ఈరోజు ఏమన్నీ ఏమైపోయి తాలా లాక్అవుట్ లాక్లు అయిపోతాయి మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి దేహము దేవాలయం ఇప్పుడున్న పరిస్థితి కాదు యేసుక్రీస్తు మొదటి శతాబ్ద కాలంలో చెప్పాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చే ఉన్నది ఇప్పుడు వచ్చే ఉన్నది అన్నాడు మరి ఇప్పుడున్నటువంటి కాలం కావచ్చు ఆ మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు ప్రత్యక్షంగా బోధించిన కాలం దగ్గర నుంచి కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కాలము వచ్చే ఉన్నది మరి అయితే ఆదాము ఎప్పటి వరకు దేవాలయం మరి ఎలా దేవాలయం అయ్యాడు ఒకసారి లేఖనాలను పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆదాము ఎలా సృజించాడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో
జీవవాయువును వదలప్పటికి మట్టి బొమ్మగా ఉన్నాడు. మట్టి బొమ్మగా ఉన్నటువంటి ఆదాములోనికి మరి ఎవరు వచ్చారంటే దేవునిలో దేవునిగా ఉన్నటువంటి జీవవాయువు ఆదాములోనికి పంపబడి ఉన్నాడు. ఊదాడు, ఊదగానే ఇప్పుడు నరుడు జీవాత్మయుడు. అతనే ఎవరు ఇప్పుడు అంటే దేవుని కుమారుడు. మరి సహజంగా మరి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి విడిపోవటం అనేటువంటిది కనటం అంటాం. మరి ఒక గర్భిణీ స్త్రీ చూసినట్లయితే మరి ఆమెలో అప్పటి వరకు కూడా మరి 9 నెలలు గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ మరి ఏమో అంటామని స్త్రీ అంటాము లేదంటే ఒక్కతే అంటాం. తర్వాత ఏమైంది, కొంతకాలానికి ఆమె ప్రసవ దినంలో వచ్చిన తర్వాత శిశువును కనగానే ఏమవుతాడు, ఇద్దరవుతాడు. అంటే ఆమె ఆమె జరిగినటువంటిది ఏంటి, మరి ఆమె శరీరంలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు వేరైపోయాడు. ఆ వేరుగా ఉన్నటువంటి దాన్ని ఏమంటే కనటం. ఆదాము దేవుణ్ణి కన్నాడు. ఎలా కన్నాడు, తనలో ఉన్నటువంటి జీవాన్ని ఏం చేశాడు, దేవుడుగా తనలో దేవుడై ఉన్నటువంటి జీవాన్ని ఏం చేశాడంటే ఆదాములోనికి జీవాత్మను పంపించున్నాడు. అక్కడ వేరు చేయబడింది జీవాత్మ. అందుకని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించకాలము వచ్చేవాడు. మనం ఎవరు ఇప్పుడు అంటే ఆత్మనే కదా, మనం ఎవరు ఇప్పుడు ఆత్మమై అన్నాం. సంఘంలో చేర్చబడిన వారు మనము ఆత్మమై అన్నాం. దేవుని కుమారులమై ఉన్నాము, దేవుని ఇంటివారమై ఉన్నాము, దేవుని కుటుంబంలో సభ్యులుగా చేర్చబడిన వారమై ఉన్నాము. కాబట్టి మరి ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు. మరి లేఖనాల్లో ఉందా అంటే ఉంది, స్పష్టంగా ఉంది. లోకా సువార్త 3:38 చూసినట్లయితే కయినాను ఏనోషును ఏనోషుకు ఏనోషు షేతుకు షేతుకు ఆదాముకు ఆదాము దేవుని దేవునికి కుమారుడు. ఆదాము ఎలా అయ్యాడు దేవుని కుమారుడు అంటే దేవునిలో నుంచి విడిపోయాడు, వేరయ్యాడు. కాబట్టి ఆదాము దేవుని కుమారుడు. మరి అయితే మరి ఆదాము మరి దేవాలయంగా ఎలా ఉన్నాడు ఆదాము? ఇప్పుడు దేవుడు కట్టిన దేవాలయం ఎవరు అంటే మనమే. మొట్టమొదటి దేవుడు కట్టిన దేవాలయము ఆదాము. మరి ఈ సందర్భంలో చూసినట్లయితే మరి దేవాలయముగా ఉండాలంటే ఏం జరగాలి, దేవాలయముగా ఉండాలంటే ఏంటంటే అక్కడ ఒక ఆజ్ఞనివ్వాలి. దేవుడు ఒక ఆజ్ఞనివ్వాలి. ఆజ్ఞ ఉన్నప్పుడు, ఆ హృదయంలో ఉన్నప్పుడు అది దేవుని ఆలయముగా ఉండబడుతుంది. అందుకని ఏమంటాడంటే ఆదికాండం 2:16-17 చూసినట్టయితే మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. ఏ అభ్యంతరం లేకుండా ఈ తోట చెట్లలో తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా ఎటువంటి అభ్యంతరం లేదు సమస్తాన్ని తినవచ్చును అని చెప్తూ ఏమన్నాడంటే ఇక్కడ అయితే అని ఒక అబ్జెక్షన్ పెట్టాడు. ఇక్కడ మరలా ఏమన్నాడు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, ఇది ఆజ్ఞ. నీవు వాటి తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇది తీర్పు. ఏమన్నాడు ఇక్కడ, అయితే ఆ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. అంటే ఆదాము మరి ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆదాము దేవుని ఆలయమై ఉన్నాడు. ఇది దేవుని ఆలయం అంటే ముందుగా మనము చెప్పేటువంటి దానిలో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నీవు వాటిని తిరుగు దినమగా నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించాను. అక్కడ ఎవరికి ఆజ్ఞాపించాడు, నరునికి ఆదాముకు ఆజ్ఞాపించాను. మరి దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరించి జీవించి ఉన్నంత కాలము ఆదాము ఏమై ఉంటాడు, దేవుని ఆలయమై ఉంటాడు. మరి దేవుని యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను తన యొక్క హృదయంలో ఉంచుకున్నంత కాలము ఆదాము దేవుని ఆలయమై ఉన్నాడు. మరి అయితే ఇక్కడ ఆలయము అంటే ఏంటి
దేవుని ఆలయము మరి ఆదాము మరి అతనికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి, నువ్వు తింటే చచ్చేదవు అని చెప్పి ఉన్నాడు. ఈ ఆజ్ఞను కనుక అతిక్రమిస్తే ఏమవుతాడు? మరి తర్వాత మరి చూద్దాం ఒకసారి. మరి మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3:23-24 ఒకసారి చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వారి యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకున్నాం. మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మూలం ఇప్పుడే చెప్తున్నాం. మనం ఎవరం అంటే ఆత్మలమే ఉన్నాం. సంఘంలో చేర్చబడిన వారు మనము శరీర సంబంధం కాదు, శరీర సంబంధంగా మృతి పొంది ఆత్మ మూలంగా జీవించున్న వారమే ఉన్నాము. కాబట్టి ఆత్మ మూలంగా మనము తెలుసుకుని ఉన్నాం. ఎందుకు తెలుసుకున్నా, ఏమని తెలుసుకున్నాము అంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఎందుకు నిలిచి ఉన్నాడు, ఆయన ఎందుకు నిలిచి ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. మరి ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ గైకొని ఉన్నంత కాలము ఆదాము ఏమై ఉన్నాడు, దేవుని ఆలయం ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఆయన వాణి ఎందు నిలిచిండును, ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము. మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మన ఎందు ఉన్నాడు అంటే ఏంటి అంటే, మనం ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞలను గైకొనుస్తూ ఉన్నాం. కాబట్టేసి మన ఆత్మ మూలంగా మనం తెలుసుకుంటున్నాము. మరి అయితే దేవుడు ఎక్కడ నివసిస్తాడో అదే దేవుని ఆలయము. అయితే దేవుని ఆజ్ఞలను ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో వారే దేవుని ఆలయాలుగా ఉంటారు. దేవుని ఆజ్ఞలను ఎవరి హృదయంలో ఉంచుకుంటారు, మరి దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో అక్కడనే దేవుడు నివసిస్తాడు, అదే దేవుని ఆలయంగా ఉంటుందని చెప్పేసి నెహెమియా సువార్తలో 14:23 చెప్తా ఉన్నాడు. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఏమన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. ఏమన్నాడు అక్కడ, నా ఆజ్ఞలను ఏమన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి వద్దకు వచ్చి వారి వద్ద నివాసం చేస్తాం. మరి ఇప్పుడు మనము ఆత్మలో ఉన్నాము, మరి దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ ఉంటే మన వద్దకి నివాసం చేసేవారు ఎవరున్నారు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన వద్దకు వచ్చి నివాసం చేస్తా ఉన్నాడు. అంటే మనం ఏమై ఉన్నాం ఇప్పుడు, దేవాలయం ఉన్నాము. మరి ఇప్పుడు ఏమై ఉన్నాం అంటే దేవాలయం ఉన్నాము. అయితే మరి మొట్టమొదటి దేవాలయము మరి పతనమైపోయిందా, మరి పతనమైపోయిందని చెప్పేసి అని వాక్యం చల్లవేస్తాం ఉంటుంది. మరి అది ఎక్కడ అంటే, మరి మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో ఉంటుంది 2:14 మొట్టమొదటిసారిగా సర్పం ఎవరి వద్దకు వచ్చింది, ఆదాము దగ్గరకు వచ్చాడా, అవ్వ దగ్గరకు వచ్చాడా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే మొట్టమొదటిసారిగా మరి సర్పము ఎవరి వద్దకు వచ్చింది, ఆదాము వద్దకే వచ్చింది. మరి చాలా మంది చెబుతూ ఉంటారు ఏంటంటే మొట్టమొదటిసారిగా మోసపోయింది స్త్రీయే అంటారు. అంటే మోసపరచబడింది స్త్రీనే, కానీ సర్పము ఎవరి వద్దకు వచ్చింది, మొదటగా ఆదాము దగ్గరకు వచ్చింది. ఆదాము ఏదో శోధనలు చేయాలని చూసింది, ఆదాన్ని మరి మోసపరచాలని చూసింది, కానీ మోసపరచబడల. అందుకని అన్నాడు స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడి. అపరాధం అంటే ఏంటి, ఇక పాపముల జాతను అపరాధం జాతను సచ్చిన వారమే ఉన్నాం. అపరాధం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటం. దానివల్ల ఏమవుతుంది మనకి, పాపము పాపముల జీతము మరణం. మరి అపరాధంలో పడిపోయింది. మరి అందుకని అంటున్నాడు 2:11-2:3 మరి పౌలుగా చెబుతున్నాడు, అపొస్తలైన పౌలు గారు కొరంతీ రాసినటువంటి 2:11-3 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏమన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడంట, దేవాశక్తితో మీ ఎడల
ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు అంటే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రదానం చేసి తిని ఏమంటున్నాడు ఒక్కడే ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి మరి ఆయన యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు పెండ్లి కుమారుడు రాబోతున్నా అంటాడు పెండ్లి కుమారుడు మనము ఎవరు అంటే మరి కన్యకలముగా ఉండవలసిన వారు అన్నాము ఎందుకంటే ఎలా ఉన్నాడు ఒక్కడే పురుషునికి కన్యకగా అంటే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలసిన మిమ్మును ప్రదానం చేసింది మనం ఇప్పుడు ఏమైపోయాం ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రదానం చేయబడ్డాం ఆయన వచ్చేటప్పుడు మనం పెండ్లి కుమార్తెలుగా మనము సిద్ధపడతాం వెళ్తాం ఆయనతో పాటుగా అందుకనే మరి చెప్తా ఉంటాడు ఏమని 10 మంది కన్యకలను పోలి ఉంది పరలోక రాజ్యం అని ఏమంటున్నాడు పెండ్లి కుమారుడు వచ్చాడు 5 కన్యకలు సిద్ధపరచబడి ఉన్నాడు 5 కన్యకలు మాత్రమే పెండ్లి కుమారులతో వెళ్ళిపోయాడు మిగతా 5 కన్యకలు సిద్ధపడలేరు వాళ్ళు విడబడిపోయారు కాబట్టి మీలారా మరి అందుకని మనము ఒక్కడే పురుషుడు అంటే ఎందుకనగా పవిత్రుల కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడిన ప్రదానం చేసింది మన మన సంఘానికి శిరస్సు ఎవరు క్రీస్తు స్త్రీకి శిరస్సు భర్త అంటే మన సంఘముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దేనిలో ఉన్నామంటే క్రీస్తు మనకి భర్తగా ఉన్నాడు అందుకనే ఇక్కడ కన్యకగా అని చెప్పేసిన మనల్ని పోలుస్తా ఉన్నాడు కాబట్టి అనగా క్రీస్తుకు సమర్పింపలు మిమ్మల్ని ప్రధానం చేసి తిని సర్పము ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరచినట్లు ఎవరు మోసపరిచింది కుయుక్తి అంటే అపవాదిగాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాడు మోసము చేసేటువంటి వాడు వాడు అబద్ధికుడు అబద్ధము నాకు జనకుడై ఉన్నాడు అని చెప్పేసి అని వాక్యము సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియులారా మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరి అవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లనే తొలగిపోవాలని భయపడుతున్నాము మరి పౌలు గారు మరి ఎంతగా భయపడుతున్నాడు మరి ఒక్కడే పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారికి కన్యకగా ఉన్నటువంటి మనల్ని ప్రదానం చేసి ఉన్నాడు మరి ప్రదానం చేసినప్పుడు మరి ఒకప్పుడు మరి ఆదాము మరి సర్పము తన కీర్తి చేత అవ్వను మోసపరిచాడు అవ్వను మోసపరిచాడు అట్లాగనే మీ మనసులను చెరపబడి ఏమంటున్నాడు మీ మనసులను చెరపబడి క్రీస్తియన్ల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమనని భయపడుతూ ఉన్నాడు మరి ఈ విధముగా భయపడుతూ ఉన్నాడు మరి దేవుడు కట్టినటువంటి దేవాలయము ఏమైపోయింది పతనమైపోయింది మరి ఏం చేశాడు వాళ్ళని ఏదేని తోటల నుంచి ఎంటి వేశాడు కాబట్టి వీళ్ళారా మరి ఆయన యొక్క సంకల్పము దా దేవుని యొక్క ప్రణాళిక మరి ఎలా ఉందంటే మరి ఆయన తన యొక్క కుమారుని లోకానికి పంపించాలి మరి ఎందుకు జగత్తుకు పునాది వేయబడక మునిపి ఆయన నాకు అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నటువంటి సంకల్పాన్ని బట్టేసి మరి ప్రభు యేసుక్రీస్తును జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు మన పట్ల మరి ఆయన ఆ విధముగా మరి దేవుడు ఎంతో మన మీద ప్రేమను చూపించున్నాడు ఏమిటంటే మరి ఒకసారి మొదటి యోహాను పత్రిక 4:16 చూసినట్లయితే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరుగని వారమైన దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు ఏమన్నాడు 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు మరి దేవుడు ఎంతగానో ఆయన ప్రేమ స్వరూపి అని చెప్తూ ఉన్నాడు మరి ప్రేమ కలిగినటువంటి ఆయన మరి ఏం చేశాడు మరి అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు
ఏంటి ఆ వాగ్దానము? అబ్రహాముకి ఏమని వాగ్దానం ఇచ్చాడు? గల్తీ రాసిన పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను కూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇక్కడ మరి ఏమని వాగ్దానం చేశాడు? అనేకులను గూర్చి అన్నట్టుగా అన్నాడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. మరి దేవుడు కట్టినటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమైపోయినాయి? తీసివేసేసాడు. మరి అపవాది ఏం చేశాడు? తన యొక్క ఆజ్ఞను ప్రవేశపెట్టాడు. మీరు తింటే సావనే సావరు, తిను దినమున మీరు చనిపోరు, దేవతల వలె ఉంటారు అని చెప్పేసి అని అపవాది మోసపరిచేసి తన యొక్క ఆజ్ఞను మరి పెట్టాడు. అప్పుడు ఏమైపోయింది? ఎవరి ఆజ్ఞ లోపల ఉంటే వాడు దానికి ఆలయమై ఉంటారు. అప్పటి వరకు దేవుని ఆజ్ఞ లోపల ఉంది. ఏమని? మీరు ఈ వృక్ష ఫలంలో కూడా మీరు మంచి చెట్లు తెలిపించి వృక్ష ఫలం మీరు తినద్దు, తింటే సస్తారని చెప్పేసి అని ఒక ఆజ్ఞను దేవుడిచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞ తన హృదయంలో ఉన్నంత కాలము దేవుని ఆలయమే ఉన్నారు. మరి ఎప్పుడైతే అపవాది తన కీర్తి చేత మోసపరిచిందో మరి ఏం జరిగిపోయింది? దేవుడిచ్చిన ఆజ్ఞ బయటికి వెళ్ళిపోయింది, అపవాది ఇచ్చినటువంటి ఆజ్ఞ లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితుల్లో కూడా పౌలు గారు భయపడుతున్నాడు. దేనికంటే మరి మీరు కూడా ఏమైనా కానీ మోసపరచబడతారేమో, అందుకనే నేను భయపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి అయితే మరి ఇది నిజమేనా? ఆజ్ఞలు ఉంటేనే అది దేవుని ఆలయమా? ఆజ్ఞలు లేకపోతే దేవుని ఆలయం కాదా? అంటే వాస్తవాన్ని చూసినట్టయితే మరి చూద్దాం ఒకసారి. యెహోవా నిబంధన మందసములో ఆజ్ఞల గల రాతి పలకలను ఉంచి ఆ మందస్తంభమును సొలొమోను కట్టిన మందిరంలో ఉంచారు. ఆజ్ఞలు గల పలకలు ఉంచితేనే అది దేవాలయం అని చెప్పేసి వాటిని చదివేస్తా ఉంది. ఏమంటుంది? యెహోవా నిబంధన మందస్తంభములో ఆజ్ఞలు గల రాతి పలకలను ఉంచాలి. అక్కడ ఆజ్ఞలు ఉండాలి మందస్తంభములో. మరి ఏదో అప్పుడు ఆ మందస్తంభమును సొలొమోను కట్టిన మందిరంలో ఉంచారు. ఆజ్ఞలు గల పలకలు ఉంచితేనే అది మందిరం అని చెప్పేసి అని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవుని ఆజ్ఞలను తొలగిపోయిన తర్వాత అపవాది అక్క ఆజ్ఞలు లోపల ప్రవేశించిన తర్వాత ఆదాము అవలు ఏమైపోయారంటే సాతాను నిలయాలైపోయారు. మరి దేవుని యొక్క వాక్యము వారిలో లేదు, అందుకని దేవుడు ఏం చేశాడు? వారిని జీవవృక్ష ఫలాలు తింటారేమని చెప్పేసి అని వారిని ఏదైనా తోటలోంచి ఏంటి వేయటం జరిగింది. మరి దాన్ని ఒకసారి చూసినట్టయితే ఆజ్ఞలు గల పలకలు ఉంటేనది దేవాలయము, ఆజ్ఞలు ఉంటేనది దేవాలయము. అప్పటి వరకు ఆదాములో ఉన్నటువంటి ఆజ్ఞలు తొలగిపోవటం వల్ల ఆ దేవుడు కట్టినటువంటి దేవాలయము పతనమైపోయింది. మరి ఆ దేవాలయాన్ని మరలా పునర్నిర్మించాలంటే, మరలా పునఃస్థితి స్థాపన చేయాలంటే మరి అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అది ఏమిటంటే మీ సంతానం ముందు సమస్త నజనులు ఆశీర్వదించబడతారు. మరి ఆ వాగ్దానాన్ని బట్టి ఎవరు చెప్పాడు? అనేకులను గురించి చెప్పలేదు. ఆ సంతానం ఎవరు? క్రీస్తే. మరి ఐగుప్తులోకి ఇశ్రాయేలీలు వెళ్ళక మునుపు 400 సంవత్సరాలకు ముందే ఈ వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. మరి అబ్రహాంకి ఏమన్నట్టు వాగ్దానము ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేకమైన శ్రమలను శోధనలను అనుభవించిన తర్వాత సిలువలో మరణం పొంది పునరుత్థానమైన తర్వాత మరి పరిశుద్ధాత్ముడు మరి తండ్రి వద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్ము ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ వాగ్దానము నెరవేరింది. ఆత్మను గురించినటువంటి వాగ్దానము అని చెప్పేసి అనేది దాని గురించి చెప్తూ ఉంటాడు. అదే అపోస్తుల కార్యాలు 2:36-38 ఉంటుంది. ఆత్మను గురించినటువంటి వాగ్దానము ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా చెందుతుంది అని చెప్పేసి అక్కడ సెలవిస్తా ఉంది. కాబట్టి పిల్లారా మరి నిర్గమాకాండము 19 చూసినట్లయితే 1-25 వీళ్ళు ఎక్కడ ఆరాధించేవాళ్ళు అంటే మరి కొండ పైన పర్వతం మీద ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా నిర్గమాకాండము 25:8 చూసినట్లయితే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును
నిర్మించాలను. అయితే దేవుడు తన ప్రణాళికను మరి మనుషులలో ఉండాలి, నేను వారి మధ్య నేను సంచరించాలి, వారితో పాటు నేను కూడా ఉండాలి అని చెప్పేసి అని అప్పుడు పర్వతముల మీద ఉన్నటువంటి ఆరాధించడానికి పర్వతముల మీద ఉన్నటువంటి దేవుడు అయినటువంటి యెహోవా ఏమంటున్నాడు, నేను మనుషుల మధ్యనే నివసించాలి, వారితో నేను ఉండాలి అని చెప్పేసి ఒక మరి కోరికను కలిగి ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడేమంటున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాము, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొని వాటిని అనుసరిస్తాడో వాడేది నేను ఉంటానని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. మరి ఆ ప్రణాళికలో భాగంగా మరి ఏం చేశాడంటే, ఏం చేశాడు, నేను వారిలో నివసించినట్లు, వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. మరి ఈనాడు మరి అనేక మంది దేవాలయాలు మరి కట్టుకుంటూ ఉన్నారంటే ఎందుని బట్టి కట్టారు ఇవి? పాత నిబంధన మరి ఉన్న కాలంలో ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ప్రకారంగా ప్రత్యక్ష గుడారం మరి కట్టిన సందర్భంలో మరి ఆ వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏమన్నాడు, నిర్మింపవలను. మరి దానిలో ఏముండాలంటున్నాడు, నిర్గమకాండము 25:16 ఆ మందసములో నేను నీకు శాసనములను ఉంచవలను. మరి అక్కడ మరి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆ నిర్మించినటువంటి స్థలంలో ఏముండాలంటే నేను ఇచ్చేటువంటి శాసనములను ఉంచాలి. మరి అది ఎలా ఉండాలంటున్నాడంటే, మరి యెహోవా నిబంధన మందసం ఉంచుటకై మందిరం లోపల గర్భాలయమును సిద్ధపరచాలి, మందిరం లోపల గర్భాలయాన్ని సిద్ధపరచాలి అని చెప్తున్నాడు. మరి మొదటి రాజు గ్రంథము 20:20-21 చూసినట్లయితే, తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు, నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమించబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలీల మీద సింహాసనశీలుడైండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామము ఘనతను మందిరమును కట్టించి ఉన్నాను, అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని. ఐగుప్తు దేశంలో నుండి మన ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. మరి ఎప్పుడైతే మరి దేవుడైనటువంటి యెహోవా మరి మోషేకి 10 ఆజ్ఞలు గల పలకలను ఎప్పుడైతే ఇచ్చాడో అవి ఎక్కడ ఉండాలన్నాడు, మందసములో ఉన్నాడు. మరి ఆ మందసము మరి దావీదు ప్రతిగా మరి సొలొమోను కట్టించినటువంటి మందిరంలో ఆ ఆజ్ఞలు గల పలకలను ఉంచాలన్నాడు. మరి అంతకుముందు ఒక ప్రత్యక్ష కూడారము ఒక నమూనాన్ని చూపించి ఉన్నాడు మోషేకి. ఈ ప్రత్యక్ష కూడారం యొక్క నమూనాను చూపించేసి దానిలో వాడు ఏమంచమంటున్నాడు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 24:12-18 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అతని నుండి నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదని అనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. అంటే ఒకప్పుడు ఎక్కడ ఆరాధించేవాళ్ళు, పర్వతముల మీద ఆరాధించేవాళ్ళు. సమరయశ్రీ అంటుంది కదా, ఒకప్పుడు మా పితరులు పర్వతముల మీద ఆరాధించేవాళ్ళు. మరి మోషేను యెహోషువా ఎక్కడికి వెళ్ళారు, పిల్లలు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు మోషే. మరి ఏమన్నాడు, మోషేకి ఇస్తాను నువ్వు రా అన్నాడు కొండ మీదకి యెహోవా. యెహోవా దేవుడు అనగానే అంటాడంటే మోషే అతను పరిచయం యెహోషువా లేచిరి, మోషే దేవుని కొండ మీదకు ఎక్కాను. అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం చూసినట్లయితే అతడు పెద్దలను చూసి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వాజ్యమునలా వారి వద్దకు వెళ్ళవచ్చని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచాను. అంటే దేవుని యొక్క మహిమ అప్పట్లో ఎక్కడ నిలిచేది,
సీనాయి కొండ మీద అంటే అప్పుడు పర్వతముల మీదను ఆరాధించేటువంటి కాలంలో ఆయన యొక్క మహిమ ఎక్కడ దిగి వచ్చేది? కొండ మీద, పర్వతముల సీనాయి కొండ మీద నిలిచాను. మేఘము ఆరు దినములు దాన్ని అమ్ముకరను. ఏడవ దినం ఆయన ఆ మేఘముల నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అంటే ఇశ్రాయేలు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. మోషే ఎక్కడున్నాడు? కొండపైన ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మరి ఏం జరుగుతుందంటే ఈ ఇశ్రాయేలు అది కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకు ఎక్కాను. ఆ కొండ మీద రేయిం బగళ్ళు నలుబది దినం. ఎందుకు ఈ నలభై దినములు రేయిం బగళ్ళు ఉన్నాడు? అన్నాడు, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రములను పలకలను నీకు ఇస్తాను, నువ్వు రా పైకి అని చెప్పేసి అని మోషే తోటి చెప్పగానే ఏం చేశాడు మోషే? నలభై దినములు అక్కడ ఉన్నాడు అన్నమాట. మరి అయితే మందస్థములు ఏముండేవి? దేవుడిచ్చు ఆజ్ఞలను ఉండాలి. ఇప్పుడు చదువుకున్నాం నిర్గమకాండము 25:8-16 చూసినట్లయితే అక్కడ చెబుతా ఉన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను అన్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను, నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణాలన్నింటి రూపముగా నిర్మింపవలను. మరి ఆయన ఏ విధమైనటువంటి ఇచ్చాడో నమూనా ఇచ్చాడో ఆ నమూనా ప్రకారంగా నిర్మించేసి మరి ఆ పలకలను ఏం చేయాలి? మందస్సములో పెట్టమంటూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు చూపించిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారమును సాక్ష్య గుడారమును మోషే చేశాడు. మరి ఆ విధంగా ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంగా ఉన్నటువంటి దానిలో రాతి పలకల మీద ఉన్నటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని అక్కడ ఉంచేవాడు మందస్సములో. ఆజ్ఞలు ఉంటేనది ఆలయం అవుతుంది. ప్రత్యక్ష గుడారంలో ఏం పెట్టేవాళ్ళు? రాతి పలకలు కలిగినటువంటి ఆజ్ఞలు కలిగిన పలకలను ఉంచేవాడు. మరి తరువాత సొలొమోను కట్టించినటువంటి దేవాలయంలో ఏం పెట్టారు? అక్కడ కూడా రాతి పలకలు కలిగినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి పలకలనే మందస్సంలో పెట్టేవాళ్ళు. మరి ఆ విధంగా మరి దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటేనే అది దేవాలయము. మనలో కూడా ఆయన ఆజ్ఞలు ఉంటేనే మనము దేవుని ఆలయంలోగా ఉంటాము. అందుకని అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో 31:33 చూసినట్టయితే యిర్మీయా గ్రంథము 31:33 ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. మరి ఇప్పుడు ప్రవక్త ద్వారాగా చెబుతున్నటువంటి సందర్భం ఇది. మరి ఏమంటున్నాడంటే ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇది అయ్యే యెహోవా వాక్కు అంటూ కింద చెబుతున్నాడు 32 అది ఏమన్నాడు? అది ఐగుప్తులో నుండి వారిని రక్షించుటకై నేను వారిని చేయి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమంటున్నాడు? వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, యూదా వారితోను ఇశ్రాయేల్ వారితో నేను కొత్త నిబంధన చేయబోతున్నాను. అది ఎలాంటి నిబంధన అంటే నేను ఒకప్పుడు ఇశ్రాయేల్ పితరులతో చేసినటువంటి నిబంధన వంటిది నిబంధన కాదు. ఏమంటున్నాడు? నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకునేది, ఇదే యెహోవా వాక్కు అంటూ మళ్ళీ 33 ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ వారితోను ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేల్ వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. అంటే ప్రవక్త ద్వారా స్పష్టంగా తెలియబడుతున్న నిబంధన ఏమిటంటున్నాడు? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఏమంటున్నాడు? అక్కడైతే రాతి పలకల మీద రాయబడినటువంటి ఆజ్ఞలు గల పలకలు మందస్సంలో ఉండేవి. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? వారి మనసులలో
హృదయం మీద దాన్ని రాశాము. అంటే ఇప్పుడు దేవుని మందిరముగా లేకపోతే దేవుని ఆలయముగా ఉన్నటువంటి మందిరంలో ఏముంటుంది? ఒకప్పుడు ఆదాము హృదయం మీద రాయబడినటువంటి ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? తింటే సస్తావు అని చెప్పినటువంటి ఆజ్ఞ. మరలా పునఃస్థితి, మరలా దాన్ని మరి చెయ్యటం కొరకు ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచేదను, వారి హృదయముల మీద నా దాన్ని రాచేదను. ఇదే యెహోవా వాక్కు. మరి అదే విషయాన్ని యెహెజ్కేలు ప్రవక్త కూడా చెప్తూ ఉన్నాడు. 36:26-27 నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఇక్కడ ఏమంటున్నాడు? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెను మీకు ఇచ్చేదను. ఒకప్పుడు రాతి పలకల మీద ఉన్నటువంటి ఆజ్ఞ గురించి చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎటువంటి గుండె ఇస్తా అన్నాడు? మాంసము గుండెను మీకు ఇచ్చేదను. ఒకప్పుడు రాతి పలకల మీద రాయబడినటువంటి ఆజ్ఞలు ఉండేవి, ఇప్పుడు మీ యొక్క మాంసము గుండె మీద ఏమన్నాడు? మీ హృదయముల మీద దాన్ని రాసేదను అని చెప్తా ఉన్నాడు. నా ఆత్మను మీ యందు ఉంచి, ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మును చేసేదను. నా ఆత్మను మీ యందు ఉంచి. ఏ ఆత్మను ఇచ్చాడు? అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆత్మను గురించిన వాగ్దానము. ఎప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు ఐగిప్తులోనికి వెళ్ళక మునిపే, మరి అబ్రహాంకి 430 సంవత్సరాల క్రితం ముందే మరి ఆత్మను గురించిన వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి ఆత్మను మీకు ఏమన్నాడు? నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించే వారి గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మును చేసేదను. మరి ప్రవక్తల ద్వారాగా ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి సందర్భం యెహెజ్కేలు గ్రంథము 11:29 చూసినట్లయితే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. అప్పుడు వారు నాకు జనులైందురు, నేను వారికి దేవుడనైందును. ఎప్పుడు అవుతారంట? నూతన ఆత్మను పుట్టించును. మనం ఏం జరుగుతుంది? బాప్తిజంలో కొత్తగా జన్మిస్తున్నాం. ఎందుకు? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఏమైపోయింది? క్రీస్తులో మనలను బ్రతికింపజేశారు. మరి ఆ సువార్త వలన మనం పిలువబడి, ఆ సువార్త వలన రక్షణ వాక్యాన్ని విని మరి నూతనముగా జన్మించాము. అందుకని అన్నాడు, వారికి ఎందు నూతన ఆత్మను పుట్టింతును అని చెప్తూ ఉన్నాడు. మరి 2 కొరింథీయుల 3:3 అపొస్తలుడైన పౌలు గారు మరలా దీన్ని పరిశుద్ధాత్మ బోధలో, ఒకప్పుడు ప్రవక్తలు చెప్పి ఉన్నారు, ప్రవక్తలు మరి దాన్ని చెప్పి ఉన్నారు, మరి జరిగినట్టు అది నెరవేరిన విధానాన్ని బట్టేసి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కొరింథీయుల రాసిన 2:3-3 చదివినట్లయితే, మా హృదయముల మీద రాయబడి నుండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తెలియపరచబడుతున్నారు. మరి అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానము ప్రభు యేసు క్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారాగా ఆత్మను గురించినటువంటి వాగ్దానాన్ని మనము పొందుకొని ఉన్నాం. మరి అందుకని మనం హృదయంలో మనము రాతి పలకల మీద రాయబడిన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారం కాదు కానీ ఏమంటున్నాడు? మెత్తటి హృదయముల మీద అది పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో పరిచర్య మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికనే ఉన్నారు. మా పరిచర్య మూలముగా మరి అపొస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం.
వాళ్ళు ఏదైతే సిద్ధపరిచి స్థిరపరిచి మనకు అప్పగించి ఉన్నారో దానిని మనం అనుసరించిన వారమైంది. మరి నూతన జీవాన్ని పొందుకొని నూతన ఆత్మను మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క దేవాలయముగా మనము ఉన్నవారమై ఉంటున్నాము. అందుకనే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపజేయాలి. ఒకప్పుడు వాక్యం లేకపోవడం వల్ల ఏమైపోయింది? ఆజ్ఞను మరి అతిక్రమించేశారు. దేవుని యొక్క ఉగ్రతకు లోబడి ఉగ్రతకు గురైపోయారు. మరి ఆనాడు ఏదేను తోటలో నుంచి వారు గెంటివేయబడ్డారు. మరి అదే విధముగా ఈనాడు మనలో ఏముండాలంటే వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఏ వాక్యం ఉండాలి? దావీదు గురించి కథలుగా చెప్తున్నటువంటి వాక్యాలా, లేకపోతే రాజుల గురించి చెప్తున్నటువంటి మాటల, సంసోన్ గురించి చెప్పినటువంటి మాటల మనలో ఉండవలసింది? క్రీస్తుని గురించినటువంటి వాక్యం, క్రీస్తుని గురించి వాక్యం. అదే అపోస్తుల్లో ప్రవక్తల వేసినటువంటి పునాది క్రీస్తు వాక్యము. వాళ్ళు ఏం చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. యేసుక్రీస్తుని సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి సాక్ష్యంగా ఉన్నారు. సిలువబడినటువంటి యేసుక్రీస్తుని వారు ప్రకటించి ఉన్నారు. ఇప్పుడున్నటువంటి నూతన కొత్త నిబంధన సంబంధాలు కూడా ఏముండాలి వారి హృదయములు అంటే క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపలేని. అందుకనే మరి కొలసి రాసిన పత్రిక 3:16 వచనం చూసినట్లయితే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏ వాక్యం ఉండాలన్నాడు? క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలి. మరి అదే విధంగా మరి మన యొక్క దేహము గురించి చెప్తున్న మాట, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉంది, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మనము ఆలయమై ఉన్నాం. ఇప్పుడు ఎవరికి? పరిశుద్ధాత్ముడు మన యొక్క హృదయంలో ఉంటూ ఉన్నాడు. అందుకనే చెప్తూ ఉన్నాడు కొరంతి రాసిన 1:19-20 చూసినట్లయితే మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన యొక్క దేహము ఇప్పుడు ఏమైపోయింది? దేవుని ఆలయము. దేవుడు కట్టిన దేవాలయం ఏమిటి? మనమే. మనమే దేవాలయము. ఆయన యొక్క వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే మనము దేవుని ఆలయము. మరి కాబట్టి మరి అదేవిధంగా కొరంతి రాసిన పత్రిక 1 అపోస్తలుడైన పౌలు గారు కొరంతి సంఘానికి రాసినటువంటి 3:16-17 చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు కట్టినటువంటి దేవాలయము ఎవరు? మనమే. ఆత్మతోను సత్యముతోను ఆరాధించేటువంటిది వారు ఎవరు? మనమే. మరి దేవుడు నివసించేటువంటి స్థలము మరి హస్తకృతములైనటువంటి దేవాలయంలో ఉంటాడా అంటే ఉండదు. ఇవన్నీ కూడా నా హస్తకృతములే, మనుషుల చేత నిర్మింపబడిన వాటిలోనే నివాసము ఉండను. ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? మన యొక్క దేహములో ఆయన ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా మన దేహమే దేవాలయము. మనము దేవుని యొక్క ఆజ్ఞలను
గైకొనుచు ఆయన విధులకు లోబడి ఆయన భయభక్తులు కలిగి ఆయన విశ్వాసం నుంచి జీవించినట్లయితే మనమే ఆయన ఆలయము. కాబట్టి మరి ఏ విధముగానైనను ఆజ్ఞల గల రాతి పలకలు మందస్తములో ఉంచి దానిని మందిరములో ఉంచి దేవాలయంగా మారిందో అలాగే దేవుని ఆజ్ఞలను మన హృదయంలో ఉంచుకొని ఆ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తేనే మనము దేవుని ఆలయము అవుతాము. అనుసరిస్తేనే, అనుసరించకుండా దేవుని ఆలయం అంటే కాదు. ఆదాము ఏమైపోయాడు? ఆజ్ఞలను తీసివేసినప్పుడు అపరాధం చేత చనిపోయాడు. మరి మనము కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలను కైకొనాలి, ఆయన ఆజ్ఞలు మనలో ఉండాలి. కాబట్టి మనమే దేవుని ఆలయములమై ఉన్నామని చెప్పేసి వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, కాబట్టి సమయము మరి ఇంతవరకు ముగించేసుకున్నాం. కాకపోతే రేపటి వారంలో మరి దేవాలయం గురించే అవకాశం ఉంటే నెక్స్ట్ వారంలో దేవాలయం గురించి, ఇది ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలే మరి స్పష్టంగా మరి క్లుప్తంగా ఇంకా వివరంగా మరి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు దేవాలయము, వివిధ కాలాల్లో దేవాలయము అనేటువంటి అంశం మీద మనం వచ్చే వారాన్ని కానీ దేవుని సంకల్పాన్ని బట్టి మనం దాని గురించి చెప్పుకుందాం. మరి దేవుడు చెప్పిన వాక్యాన్ని మరి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పని వాక్యం హృదయంలో ఫలించునుగాక. ఆమేన్.